ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం స్కూళ్లు కాలేజీలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 20న బంద్ చేపట్టనున్నట్టు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నామాల ఆజాద్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శులు ఇటికల రామకృష్ణ, మధు, మస్తాన్లు మంగళవారం ప్రకటించారు. 14 స్కూళ్ల బంద్ పిలుపునిచ్చిన భారీ వర్షాల కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. మంగళవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పీడీఎస్యు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో 30% పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. జిల్లాలో 5,65,000 పుస్తకాలు అవసరముండగా కేవలం 3,00,000 పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందించారన్నారు. గత 2 ఏళ్లుగా యూనిఫామ్ ఏ ఒక్క పాఠశాలలో ఇవ్వలేదని, ఇప్పటికీ ఇస్తారో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. కారణంగా మేము కూడా బంద్ని వాయిదా వేసుకొని ఈ బంద్ని ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడేసిన గుంగడి అక్కడే అన్న చందంగా ఉంచడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో పాలకులు నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది. ఈ తీరుకు నిరసనగా 20వ తేదీన బంద్తో పాటు 16వ తేదీన అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శన చేపట్టాలని, అలాగే 18వ తేదీన జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు చేపట్టాలని, అలాగే 19వ తేదీన ఇంటర్ స్కూల్స్లలో బంద్ ప్రచారం నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీలుగా కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ఈ కార్యాచరణని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పీడీఎస్యు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యుగా అమలు చేయడంతో పాటు విద్యార్థులందరినీ కూడా సమీకృతం చేయడంతో పాటు ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, అన్ని సంఘాలను కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది. ఈ బంద్ ద్వారానైనా సరే ప్రభుత్వం కనువిప్పు కలగాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. గత 2 ఏళ్ల నుంచి విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇవ్వకుండా, పాఠ్య పుస్తకాలు పూర్తి స్థాయిలో నేటికి కూడా పంపిణీ చేయకుండా, ఖాళీగా ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ లేదు అని అంటే పర్యవేక్షణ చేసేటువంటి ఎంఈఓ, డిఐఈఓల పోస్టులు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేటికి కూడా హామీని అమలు చేయనటువంటి కేసీఆర్ పాలన కొనసాగుతూ ఉంది. అలాగే శిథిలావస్థలో జూనియర్ కళాశాలలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వైరా కానీ, పనిగండ్లపాడు కానీ ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చేయాలని చెప్పేసి తిరుపతిరావు గారి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫారసుల్ని నేటికి అమలు చేయకుండా కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల ఒత్తులకు తలొగ్గి ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమవుతూ ఉంది. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి లేని పక్షంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అలాగే కేసీఆర్ గారి మానస పుత్రిక అయినటువంటి గురుకులాలను కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ గురుకులాలలో పూర్తిస్థాయిలో నాణ్యమైనటువంటి విద్య అందుతూ ఉందని చెప్పేసి పేపర్ ప్రకటనలు, అలాగే పోస్టర్స్ డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. ర్యాంకుల్ని కూడా చూపెట్టడం జరుగుతూ ఉంది. అక్కడికి లోనికి వెళ్తే ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పూర్తిగా కూడా స్వారస్ పేరుతో అక్కడ ఉన్నటువంటి టీచింగ్ సిబ్బందితో మూసేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉంది. ఎందుకంటే నాణ్యమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారం అందించకపోవడం వల్ల ఈ గురుకులాల్లో చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురవడం జరుగుతూ ఉంది. కేజీబీలో కూడా పూర్తి స్థాయిలో మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల, మధ్యాహ్న భోజన ఛార్జీలు పెంచకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే ఈ మెస్ ఛార్జీలు అనేటువంటివి పూర్తి స్థాయిలో పెంచాలని చెప్పేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. స్కూళ్ళు తెరిచి 1 నెల కావస్తూ ఉంది. స్కూళ్ళలో చూసుకుంటే యూనిఫామ్స్ లేక విద్యార్థులు మధ్యాహ్న భోజనము తిని, ఆ మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు మొత్తం కూడా కడుపులు నొప్పి అని చెప్పి ఈరోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇటు హాస్టల్స్ కూడా సొంత భవనాలు లేక విద్యార్థులు మొత్తం అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. సొంత బిల్డింగ్ లేక విద్యార్థులు కిరాయి బిల్డింగ్లో ఉండి కిరాయిలు కట్టుకోలేక ఇటు మొత్తం కూడా డీడీలు అవుతుంది. వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనపడతా ఉంది. తక్షణమే మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత బిల్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పి పీడీఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేసీఆర్ గారు మాత్రం విద్యార్థులు ఏదైతే పేద విద్యార్థులు చదువుకున్న విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టించి ఈరోజు మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు
కనబడతా ఉంది. శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థల్ని మొత్తం గల్లీ గల్లీన తీసుకొచ్చి ఈరోజు కొమ్ము కాసిన పరిస్థితి కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. తక్షణం ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఇవన్నీ మానుకొని ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడిన బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 14వ తారీఖున ఏదైతే బంధు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏదైతే బంధు పిలుపునిచ్చినాయో వాతావరణం సహకరించకపోవడం వల్ల ఈరోజు మేము దాన్ని వాయిదా వేసుకొని 20వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. 20వ తారీఖున విద్యా సంస్థలు మొత్తం కూడా పాఠశాలలు ఇంటర్ కాలేజీ మొత్తం కూడా బంద్ విజయవంతం చేయాలని చెప్పి యజమానులను కూడా మేము ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేరని సాగుతోని రేషనలైజేషన్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలని చెప్పని ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచనని ఖచ్చితంగా ప్రభుత్వం విరమించుకోవాలి. దాంతోపాటు ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అనేకమైనటువంటి సమస్యలతో ఇవాళ సతమతం అవుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉన్నది. ఇంకా ఈ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేనటువంటి మండలాలు ఇంకా ఉన్నాయి. కూసుమంచి, కొంజల్ల, తల్లాడ, ఏమ్సూరు లాంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా విద్యను అభ్యసించడానికి కూడా పూర్తిస్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా ఈ జిల్లాలో కనపడుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించబడినటువంటి ఆనాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ కడియం శ్రీ గారు చెప్పినటువంటి హామీలు ఇంకా హామీలుగానే మిగిలిపోతున్నాయి తప్ప కానీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తొంగులో తొక్కి విద్యని పూర్తిగా ఒకవైపు ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో వెనకడిగేసి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్ని ఈ రాష్ట్రంలో పూర్తిగా రోజు రోజుకి పుట్టగొడు లెక్క ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయి. గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ కూడా కనీసం ఈ జిల్లాలో ఏకలవ్య అని చెప్పేసి అని మోడల్ స్కూల్ కూడా ఉంది. ఆ మోడల్ స్కూల్ కూడా కనీసం వసతి లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. ఈ టౌన్లో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్